హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జ్యోతి లైబ్రరీ ఈరోజు మనం ఎస్ శ్రీదేవి గారు రచించిన జీవితానికో గైడ్ కథ గురించి చెప్పుకుందాం కథలోకి వస్తే అమ్మా చిన్ని వాళ్ళు ఇల్లు అమ్మేస్తున్నారట అంది ప్రసూన పరుగున వచ్చి నన్ను అల్లుకుపోతూ తన కళ్ళలో ఆశ్చర్యం అపనమ్మకం నాకు ఆశ్చర్యం వేసింది ఎందుకట అడిగాను వాళ్ళక్క పెళ్ళట అందుకు చాలా డబ్బులు కావాలట ఇల్లు అమ్మేస్తే చాలా డబ్బులు వస్తాయట అమ్మా ఇల్లు అమ్మడం అంటే ఏమిటి ఇల్లు తవ్వేసి ఇచ్చేస్తారా అమాయకంగా అడిగింది నేను నవ్వి కాదు చిన్ని వాళ్ళు ఇల్లు ఖాళీ చేసి వేరే ఇంట్లోకి వెళ్ళిపోతారు అన్నాను అంటే చిన్ని వాళ్ళు ఇక్కడ నుండి వెళ్ళిపోతారా నమ్మలేనట్టు అడిగింది పిల్లలకి చాలా అనుబంధాలుంటాయి పెద్దవాళ్లకు అవి చిన్నవిగా కనిపిస్తాయి కానీ వాళ్ళ వయసుకి అవి చాలా పెద్దవి మేము ఈ ఇల్లు కట్టుకుని ఇందులోకి వచ్చేసరికి ప్రసూనకి ఏడాది చిన్ని వాళ్ళు అప్పటికే ఇక్కడికి వచ్చి ఉన్నారు ఆ పిల్ల మొదటి పుట్టినరోజుకి వాళ్ళొచ్చి పిలవడంతో మా కుటుంబాల మధ్య పరిచయం మొదలైంది అప్పటి నుంచి పిల్లలిద్దరూ స్నేహితులు ఇద్దరిది ఒకటే స్కూలు ఒక్క క్షణం కూడా ఒకరినొకరు విడిచిపెట్టి ఉండరు ఒకరు ఏ ఊరైనా వెళ్తే రెండో వాళ్ళు బెంగ పెట్టుకుని జ్వరం తెచ్చేసుకుంటారు విడిపోవడం అనేది వాళ్ళ ఊహకి కూడా అందని విషయం కొద్ది నిమిషాల తరువాత ప్రసూన అడిగింది అమ్మా నా పెళ్ళికి మీరు కూడా మా ఇల్లు అమ్మేస్తారా నేను తుళ్ళి పడ్డాను పైకి చాలా మామూలుగా కనిపించే ప్రశ్నే కానీ లోతైనది మన వివాహ వ్యవస్థనే సవాలు చేసేది ఆడపిల్ల పెళ్ళంటే ఇల్లు వాకిళ్ళు అమ్ముకోవాలా నిలువ నీడ లేకుండా చేసుకోవాలా అని లేదమ్మా అలా ఎందుకు చేస్తాం అని తనకి సర్ది చెప్పాను నా దగ్గర నుండి వెళ్ళిపోతుందనుకున్నాను కానీ వెళ్ళలేదు ఇంకో ప్రశ్న వేసింది దాని మనసు అనే అమ్ముల పొదిలో ఎన్ని బాణాలో మున్నక్క కోసం ఇల్లు అమ్మేస్తున్నారు మరి చిన్ని పెళ్లికేం అమ్ముతారే అంది ఏయ్ పెద్ద కబుర్లు చెప్పకుండా వెళ్ళాడుకో జవాబు దొరక్క కోప్పడి పంపించేశాను దాకా నన్ను నా ప్రశ్నలు వెంటాడుతూనే ఉన్నాయి మాకు వాళ్ళకి గోడ ఒక్కటే అడ్డం గోడకి అటు ఇటు నిలబడి చిన్ని వాళ్ళమ్మ యశోద నేను రోజు చాలాసేపు మాట్లాడుకుంటూ ఉంటాం మరలాసారి మేము మాట్లాడుకున్నప్పుడు యశోద చెప్పింది మొన్నీకి పెళ్లి కుదిరిన విషయం అది చెప్పి ఇల్లు బేరం పెట్టాం కుదిరినట్టే మాకు దూరపు బంధువులే తీసుకుంటున్నారు అంది పిల్లవాడికి అమెరికాలో ఉద్యోగం ఇంజనీరింగ్ చదివిన పిల్ల కోసం వెతుకుతున్నారట తెలిసిన వాళ్ల ద్వారా ఈ సంబంధం వచ్చింది ఇదేమిటి పెళ్ళి కోసం ఇల్లు అమ్మడం ఇంకేమనాలో నాకు తోచలేదు ఏం చెయ్యాలి రాధా రెండేళ్ల నుండి వానలు సరిగా పడక పంటలు లేవు తన ఒక్కరి జీతం ఏం చాలుతుంది చెప్పు వ్యవసాయానికి పెట్టుబడి ఇంటి ఖర్చులు పిల్లల చదువులు అన్నీ అందులోనే వెళ్ళాలి ఈ ఏడు మున్ని ఇంజనీరింగ్ పూర్తవుతుంది ఎప్పటికైనా చెయ్యక తప్పదు అదేదో మంచి సంబంధం కలిసి వచ్చినప్పుడే చేసేస్తే మంచిది కదా జీతం మీదైతే దాని పెళ్లి చెయ్యలేం ఇల్లో పొలమో ఏదో ఒకటి అమ్మక తప్పదు ఈ టైంలో పొలం అమ్మితే అంతా నష్టమే బేరాలు రావు అందుకే ఇల్లు బేరం పెట్టాం నీకు తెలియదేముంది మాలో కట్టాలు బాగా ఎక్కువ అందులోనూ అమెరికా సంబంధం పదిహేను లక్షలైనా కావాలి పెళ్ళికి అది పోను మిగిలిన దానికి ఇంకొంత కలిపి అవుట్స్కట్స్లో ఇంకో ఇల్లు తీసుకుంటున్నాం అద్దె బాధ లేకుండా అంది తెలివైన ఆలోచనే అమ్మాయి పెళ్ళి మరో ఇల్లు రెండూ పూర్తవుతున్నాయి అయినా సరే సంతోషంగా అనిపించలేదు ఒకప్పుడు భూమికి ఇంత వ్యాపార విలువ ఉండేది కాదు అనుబంధాలన్నీ పూల తీగల్లా అల్లుకుపోయి ఉండేవి ఇప్పుడు అలా లేదు ఎక్కడికక్కడ తుంచుకుని డబ్బుగా మార్చుకోవడమే ఇంకా ఏవేవో చెప్పింది అన్యమనస్కంగా విన్నాను పదేళ్లుగా ఒక దగ్గర కలిసి ఉంటున్నాం ఎలాంటి సమస్యలు లేవు కొత్త వాళ్లతో ఎలా ఉంటుందో అన్నిటినీ మించి ప్రసూన చిన్నీని మర్చిపోవడానికి ఎన్ని రోజులు పడుతుందో మున్ని పెళ్ళి అయ్యాక యశోదా వాళ్ళు ఇల్లు ఖాళీ చేశారు కొత్తింట్లో పాలు పొంగించుకున్నారు పెళ్లి హడావిడంతా అయ్యాక సామాన్లు పంపించేశారు ఇక వీళ్ళు వెళ్ళే రోజు చిన్ని ఏడుపు అంతా ఇంతా కాదు తను పెంచుకున్న మొక్కల్ని జామ చెట్టుని వదిలిపెట్టి రానని ఒక్క ఏడుపు కాదు కొత్తింటి దగ్గర నాకు ఫ్రెండ్స్ ఎవరుంటారు డాడీ స్కూలు కూడా బోలెడు దూరం ఎవ్వరూ మన ఇంటికి రారు అక్కడ ప్రసూను ఉండదు నేను ఇక్కడే ఉంటాను నేను అసలే రాను అని ఏడుస్తున్న పిల్లని బలవంతంగా ఎత్తుకుని తీసుకువెళ్ళిపోయాడు వాళ్ళ నాన్న రామసుబ్బారావు సంజయ్ అన్నాడు పోనీ రెండు రోజులు మా ఇంట్లో ఉంచండి అమ్మ మీదకి మనసు మళ్ళితే తనే వస్తుంది అని పెళ్లి చేసుకుని బయట ఇంటికి వెళ్లాల్సిన పిల్ల ఇలా మమకారాలు పెంచుకుంటే ఎలా కుదురుతుంది అన్నాడాయన చిన్నపిల్లకి అంతంత పెద్ద విషయాలు తెలుస్తాయా అని నాకు అనిపించింది ఆయనకి ఎలా చెప్తాను ఆ విషయం వీడ్కోలు చెప్పాను ఎప్పుడైనా వస్తుండు రాధా అంది యశోద కళ్ళ నీళ్లు పెట్టుకుని నాకు బాధ అనిపించింది తలూపాను ఆయన కూడా చెప్పాడు వాళ్ళు వెళ్ళిపోయారు మేము లోపలికొచ్చాము ప్రసూన కళ్ళలో దిగులు బోరు కొడుతోందమ్మా అంది నా వళ్ళో పెట్టుకుని పడుకుని కదిలిస్తే బావురు మనేలా ఉంది సంజయ్ దాన్ని తీసుకుని బయటికి వెళ్ళిపోయాడు నాలుగు రోజులు గడిచాయి చిన్నిని తీసుకుని యశోదా భర్త వచ్చారు చిన్ని బాగా డేలా పడింది కొత్తింటికి వెళ్ళినప్పటి నుంచే జ్వరమట కొత్త వాతావరణం చుట్టుపక్కల పిల్లలెవ్వరూ లేక బెంగ పట్టుకుంది రాధా ప్రసూనతో కొద్దిసేపు ఆడుకుంటే దిగులు తీరుతుందని తీసుకువచ్చాం అంది యశోద తాము రావడానికి గల కారణాన్ని వివరిస్తూ నేను నవ్వాను ఈ పూటకి ఇక్కడే భోజనాలు చేసి వెళ్ళండి అన్నాడు సంజయ్ ఎందుకు శ్రమ అని రామసుబ్బారావు గారు మొహమాట పడితే శ్రమ ఏమీ లేదు ఐటమ్స్ అన్నీ ఉన్నాయి అన్నం ఒకటి వండేస్తే చాలు అని మాట్లాడుతూనే బియ్యం పడేశాను మేము నలుగురము కబుర్లలో పడ్డాం చిన్ని ప్రసూన ఒకటే ఆటలు వాళ్ళ పాత ఇంటికి వెళ్ళి వచ్చారు చెరి రెండు జామకాయలు తెంపుకుని తిన్నారు ఆంటీ మేము ఇంతకన్నా పెద్ద ఇల్లు కట్టుకుంటాం తెలుసా అంది చిన్ని మాటల మధ్యలో ఆ అమ్మాయి కళ్ళలో వయసుకు మించిన మెచ్యూరిటీ ఆత్మవిశ్వాసం నాకు ఆశ్చర్యం కలిగింది వెళ్ళే రోజు అంతగా ఏడ్చింది తనేనా అనిపించింది రాత్రి దాకా ఉండి వాళ్ళు వెళ్ళిపోయారు చిన్నీని ప్రస్తుతం చదువుతున్న స్కూల్లో నుండి తీసేసి ఇంటికి దగ్గరగా ఉన్న మరో స్కూల్లో వేశారు అప్పుడప్పుడు మాకు వాళ్ళకి గల కామన్ ఫ్రెండ్స్ వెళ్లల్లో ఫంక్షన్స్ కలుసుకోవడం చాలా అరుదుగా ఒకరింటికి ఒకరం వెళ్ళడం ఈ రెండింటికి పరిమితమైపోయింది మా స్నేహం పక్కింట్లోకి కొత్త వాళ్ళు వచ్చారు వాళ్ళ అమ్మాయి ప్రసూన వయసుదే గాని ఎందుకో ఇద్దరికీ అంతగా స్నేహం కలవలేదు జీవితం అంటే సర్దుబాటు అనే గొప్ప సిద్ధాంతానికి అర్థం అంత చిన్న వయసులోనే తెలిసింది ప్రసూనకి ఊరి చివరిన ఉన్న చిన్ని ఇంట్లో రకరకాల మొక్కలు చెట్లు స్థలం చాలా పెద్దది కూరలు బయట కొనక్కర్ లేకుండా అన్నీ ఇంట్లోనే పండించుకుంటున్నారు చిన్ని తండ్రి పది మంది మధ్యన ఉన్నప్పుడు వ్యాపారం చేస్తాడు ఒక్కడు ఉన్నప్పుడు వ్యవసాయం చేస్తాడు ఎందులోనూ నష్టపోగా చూడలేదు ఇల్లు ఒకసారి అమ్మితే ఇంకోసారి కట్టుకోవచ్చు జామ చెట్టు ఒకటి కాకపోతే ఇంకొకటి నాటవచ్చు జీవితాన్ని మాత్రం పునర్నిర్మించలేం అన్నాడాయన ఒక సందర్భంలో వాళ్ళింటికి వెళ్ళినప్పుడు ఇల్లు అమ్మను కష్టపడి కట్టుకున్నది పొలం అమ్మను తాతల నాటిది అనే మమకారాలు పెట్టుకుంటే ఏది సాధించలేం ఆ ఇల్లు అమ్మేసి చక్కటి సంబంధం తెచ్చాను కాబట్టి ఈ రోజున నా కూతురు ఎవ్వరికీ తీసిపోకుండా అమెరికాలో ఉంది రెండు కోట్లు పెట్టి ఇల్లు కొంటున్నారట అక్కడ గృహప్రవేశానికి రమ్మని మా ముగ్గురికి రాను పోను టికెట్లు పంపింది గర్వంగా చెప్పాడు యశోద కూడా చాలా సంతోషంగా ఉంది తాము కష్టపడి అమెరికా పంపించిన కూతురు తమని అక్కడికి రప్పించుకోవడం ఏ తల్లిదండ్రులకైనా గర్వకారణమే అమెరికా వెళ్ళడమే ప్రగతికి గుర్తింప అసహనంగా అడిగాడు సంజయ్ ఇంటికి వచ్చాక నన్ను ఎందుకు అనుకోవాలి అత్యంత ప్రతిభావంతులందరినీ అమెరికా గుర్తిస్తోంది కావలసినంత జీతం ఇచ్చి తృప్తిపరుస్తోంది ఒక మంచి పుస్తకం కొనుక్కోవాలంటే వెయ్యి రూపాయలు ధారాళంగా గాలి వెలుతురు వచ్చే విశాలమైన ఇంట్లో ఉండాలంటే మన జీతాలు భవిష్యత్తు తాకట్టు పెట్టినా సరిపోదు కారు లగ్జరీ ఏసీ లగ్జరీ అన్నాను అవేవీ లేకుండా బతకలేమా ఉండే భూమి తాగే నీళ్లు పీల్చే గాలి కూడా కొనుక్కోవలసిన పరిస్థితి ఉన్నప్పుడు వాటికి కావలసినంత డబ్బు సంపాదించుకోవడంలో తప్పు లేదు ఆ డబ్బు సంపాదించడమే జీవన పోరాటం అనుకో సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ అనుకో అక్కడితో మా సంభాషణ ఆగిపోయింది కానీ సంజయ్ ఆలోచనలు ప్రసూన భవిష్యత్తుని బాగా ప్రభావితం చేస్తాయనేది అప్పటికి నేను గ్రహించని విషయం చిన్ని మళ్ళీ మా స్కూల్కే వచ్చిందమ్మా సంభ్రమంగా చెప్పింది ప్రసూన చాలా మంచి స్కూల్ వాళ్ళది ఐఐటి ఇంటెన్సివ్ కోచింగ్ బ్యాచ్లో చేరింది హాస్టల్లో ఉంటోంది అంది ఇద్దరి మధ్య మళ్ళీ స్నేహం మొదలైంది ఇద్దరు ఎనిమిది చదువుతున్నారు ప్రసూనతో అప్పుడప్పుడు చిన్ని మా ఇంటికి వస్తోంది పెరట్లో నిలబడి వాళ్ళ పాతింటికేసి చూసి తన ఇల్లు వదిలిపెట్టి వెళ్ళను అంటూ ఏడ్చిన విషయం గుర్తు తెచ్చుకునే నవ్వుతూ ఎప్పుడో సెలవుల్లో ఒకసారి వచ్చేటందుకు ఇల్లు ఎక్కడుంటేనేవాంటి అమ్మా నాన్నల కోసం వస్తాం ఇంటి కోసం కాదుగా అంది ఆ అమ్మాయిలో కనిపించిన మెచ్యూరిటీ నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది ఈ అమ్మాయి వాళ్ళ నాన్నని మించిన మెటీరియలిస్ట్ అవుతుంది అన్నాడు సంజయ్ ఇంటర్లో రెసిడెన్షియల్ కాలేజీ కోసం విజయవాడ వెళ్ళిపోయింది ఎంత కష్టపడైనా ఐఐటిలో సీటు తెచ్చుకోవాలి అనేది ఆ అమ్మాయి పట్టుదల ఒక తపస్సులా చదువుతోంది సెలవుల్లో కూడా ఇంటికి రావడం లేదు హాస్టల్లోనే ఉండిపోతోంది లేకపోతే తోటి పిల్లలు ఇంటికి వెళుతోంది అబ్బో అంత చదువు నా వల్ల కాదు నాకు ఆ హాస్టల్స్ అవి సరిపడవు లోకల్లో సీట్ వస్తే చాలు అని ఎంసెట్తో సరిపెట్టుకున్న ప్రసూనకి చిన్నికి ఎంతో తేడా ఇద్దరూ కోరుకున్నట్టే సాధించారు చిన్నీకి ఢిల్లీ ఐఐటిలో సీట్ వచ్చింది ప్రసూన లోకల్ ఇంజనీరింగ్ కాలేజీలో చేరిపోయింది ఢిల్లీ వెళ్లే ముందు చిన్ని మరొకసారి మా ఇంటికి వచ్చింది చూస్తూ ఉండగానే నాలుగేళ్లు గడిచిపోయాయి ప్రసూన జాబ్లో చేరింది ఎంఎస్ కోసం అమెరికా వెళ్తోంది చిన్ని నువ్వు గేట్ రాస్తే స్టేట్స్లో ఎంఎస్ చేస్తే మంచి ఫ్యూచర్ ఉంటుంది కనీసం ఈ ఏడాదైనా రాయి అంది ప్రసూనతో ఓహో అంది ప్రసూన అక్కడ మా బంధువులు ఎవరూ లేరు ఎక్కడుంటాను ఇప్పుడు నేను స్టేట్స్ వెళ్ళకపోతేనేం నెలకి ఇరవై వేలు వస్తే చాలదా అంటూ అలాంటి ప్రశ్నలన్నీ వేసింది నేను లేనా మున్నక్కలేదా నెలకి ఇరవై వేలా అరవై వేలా అనేది పక్కన పెట్టు ఉన్న వాటిలో మంచి క్వాలిఫికేషన్ సంపాదించుకోవడంలో తప్పు లేదు కదా ఒక పదేళ్లు పోయాక మనం చదవాలనుకున్నా చదవగలమా పరిస్థితులు అనుకూలిస్తాయా ఇప్పుడే చదువెందుకు ఆపడం ఆ అమ్మాయి మాటల్లో తండ్రి ప్రభావం బాగా కనిపించింది మరి ప్రసూన మీద మమ్మల్ని వదిలిపెట్టి తను ఎక్కడికి వెళ్ళలేకపోతున్నంత ప్రేమ ఉన్నందుకు సంతోషించాలా ఉన్న దాంతో సంతృప్తిపడే మనస్తత్వం ఉన్నందుకు ఆనందించి పోరాటపడిమ లేనందుకు బాధపడాలా చిన్ని అమెరికా వెళ్ళిపోయింది వెళ్లే ముందు మా ఇంటికి వచ్చింది రిచ్ ఎంబ్రాయిడరీ వర్క్ ఉన్న క్రేప్ సిల్క్ చీర కొనిపెట్టాను బ్లెస్ మీ ఆంటీ అంటూ వంగి నా కాళ్ళకి నమస్కరించింది చిన్నికి అక్కడే ఎన్ఆర్ఐ సంబంధం కుదిరిందని ఎంతో సంతోషంగా చెప్పారు యశోదా భర్త ఎనిమిది నెలల తరువాత పెళ్ళి అక్కడే సింపుల్గా జరుపుకున్నారు అక్కడ నుండి తిరిగి వచ్చాక మా ఇంటికి వచ్చారు పెళ్లి విశేషాలు అవి చెప్పారు ఉన్న ఇద్దరు పిల్లల్ని అమెరికా పంపించేశారు ఏదైనా అవసరం వస్తే ముందు ముందు వచ్చేది ముసలితనం కానీ పడుచుతనం పటుత్వం కావు అన్నాడు సంజయ్ రామసుబ్బారావు గారితో ఆయన పెళ్ళుమని నవ్వాడు నాకు ఇంకా అరవై ఏళ్ళు లేవు అప్పుడే ముసలితనమా సరే వస్తుంది వస్తే పిల్లలు మనకేం చేస్తారు ఏం చెయ్యాలి ఇద్దరూ ఆడపిల్లలు వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసి అత్తవారింటికి పంపక తప్పదు ఆ అత్తవారిల్లు అమలాపురంలో ఉన్నా అమెరికాలో ఉన్నా మనకొకటే వాళ్ళకి నచ్చినట్టు జీవితం ఉండాలి కాని అన్నాడు ఇంకా పాతకాలం మాటలు అంకుల్ ఆడేంటి మాగేంటి తల్లిదండ్రులను చూసుకోవాల్సిన బాధ్యత పిల్లలకి ఉండదా వాళ్ళని ఒంటరిగా వదిలేయడం తప్పు కాదా షార్ప్గా రియాక్ట్ అయ్యింది ప్రసూన తిని తిరుగుతున్నాం హాయిగా ఉన్నాం ఎప్పుడో ఒకసారి వచ్చే చావు కోసం ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తున్నట్టు మాకు మీరేం చెయ్యాలి అంకుల్ దగ్గరుండి మీ అవసరాలు చూడక్కర్లేదా మమ్మల్ని కనిపించి ఇంత వాళ్ళని చేసినందుకు మాకు మీ పట్ల బాధ్యత ఉండక్కర్లేదా అవసరాలంటే మీ భర్తలతో మీరు దెబ్బలాడి మమ్మల్ని దగ్గర పెట్టుకుని వాళ్లతో పోరాడుతూ మాకు మంచినీళ్ళ దగ్గర నుండి అమర్చి పెడుతూ మా పనులు మమ్మల్ని చేసుకొనివ్వకుండా ఉండడమా చూసుకోవడం అంటే అలాంటి బతుకులో మాకు స్వేచ్ఛ ఉండదు మీకు సంతోషం ఉండదు ఒకసారి ఎయిర్ టికెట్లు పంపిస్తుంది మున్ని వెళ్ళి వాళ్ళని చూసి వస్తాం ఇక్కడికి వచ్చి మా బతికేదో మేము బతుకుతాం ఉండనే ఉన్నాయి ఈమెయిల్ ఉంది చాటింగ్ ఉంది ఈ మధ్య మాలాంటి పేరెంట్స్ అంతా కలిసి క్లబ్ పెట్టారు అందులో చేరాం మా మధ్య ఎలాంటి గొడవలు లేవు అల్లుళ్ళు కూడా మంచివాళ్ళు అన్నాడాయన ఇవన్నీ బాగానే అడుగుతున్నావు కానీ నీ పెళ్ళెప్పుడు వాత్సల్యంగా అడిగాడు అలా హఠాత్తుగా అడిగేసరికి ప్రసూన సిగ్గుపడిపోయింది సంబంధాలు చూస్తున్నాం అన్నాడు సంజయ్ మీ దృష్టిలో కూడా ఏమైనా ఉంటే చెప్పండి అన్నాను నేను ప్రసూన పెళ్ళి ఒక సమస్యగా మారింది ఏవేవో ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి సంజయ్కి ఈ విషయంలో అవేమిటో స్పష్టంగా చెప్పాడు ఏదైనా మ్యాచ్ మా వరకు వస్తే దానికి తనే వంకలు చెప్పేస్తున్నాడు నేను పెళ్లి చేసుకునే వ్యక్తి మాతో వచ్చి స్టే చేయాలి అమ్మ వాళ్ళకి నేను ఒక్కదాన్నే నేను వాళ్ళని వదిలిపెట్టి అక్కడికి వెళ్ళను ఉద్యోగం కోసమైనా సరే పెళ్లి కోసమైనా సరే అంది ప్రసూన ఎలా ఆలోచిస్తోందని నాకు తెలీదు కానీ ఆ మాటలు నాకు సంతోషాన్ని కలిగించలేదు రామసుబ్బారావు గారు సాలోచనగా చూశారు అలా ఎవరుంటారు ప్రసూన నాకు తెలిసి మీకు ఇల్లు కొద్దిగా బ్యాంక్ బ్యాలెన్సులు తప్ప వేరే ఆస్తులు ఏమీ లేవు మన మధ్యతరగతి కుటుంబాలలో ఈ పాటి ఉండడం అందరికీ కామనే వీటి కోసం ప్రలోభపడి ఇల్లరికో ఎవరు వస్తారు అంటే ఒక మెట్టు కిందకి దిగి చేసుకుంటావా సూటిగా అడిగారు దానివలన ఈగో క్లాషెస్ అడ్జస్ట్మెంట్ ప్రాబ్లమ్స్ ఎన్నో వస్తాయి అలా ఉంచితే మీ ఇల్లు డబ్బు చూసి వచ్చే అతను వాటి కోసం నీ తల్లిదండ్రుల తదనంతరం వరకు వేచి ఉంటాడా సమస్యగా మారుతాడా సాంప్రదాయం పేరు చెబితే ఎవరైనా మారు మాట్లాడకుండా గౌరవిస్తారు కానీ ఒప్పందం అంటే మాత్రం దాన్ని అతిక్రమించడానికే ప్రయత్నిస్తారు అది మానవ నైజం ఎంత చదువుకున్నా మనది పురుషాధిక్య సమాజం అది మర్చిపోవద్దు మగవాడు భార్య మీద ఏదో ఒక సందర్భంలోనైనా ఆధిక్యత చూపించకుండా ఉండడు అది ఆధిక్యత అని ఎవరు గుర్తించలేరు కూడా బాగా ఆలోచించుకుని నిర్ణయించుకో అన్నారు అమ్మా అంకుల్ మాటలు వింటుంటే మన ఆలోచనల్లో ఏదో తప్పున్నట్టుగా అనిపించడం లేదా వాళ్ళు వెళ్ళిపోయాక అడిగింది ప్రసూన నీ ఆలోచనలేమిటో ఇంతదాకా నాకు ఎప్పుడూ చెప్పలేదు అన్నాను తనకి నాకన్నా సంజయ్ దగ్గర ఎక్కువ అన్న విషయాన్ని గుర్తు చేస్తూ నేను పెళ్ళి అయ్యాక కూడా మీ దగ్గరే ఉండాలనుకున్నాను నాకు కాబోయే భర్త మన ఇంటికి రావాలి అని ఆశించాను జీవితాంతం మిమ్మల్ని చూసుకుంటూ ఉండాలనుకున్నాను కనిపించినందుకు ఈ రుణం అలా తీర్చుకోవాలనుకున్నాను అంది ఎంతో అమాయకమైన మాటలవి పిల్లల్ని కని పెంచడం అనేది ఒక సైక్లిక్ ప్రాసెస్ మేము మిమ్మల్ని కనిపించాం మీరు కంటారు పెంచుతారు అదేదో గొప్ప విషయం అనుకోవడంలోనే ఉంది తప్పు ఈ కని పెంచడం అనేది మన ఒక్క ఇంట్లోనే లేదు సమాజం అంతటా ఉంది యుగ యుగాలుగా ఉంది కాబట్టి పిల్లల్ని పెంచి పెద్ద చేసి పెళ్లి చేయడంలో ఒక పద్ధతి నిర్దేశించబడింది ఆడపిల్లల్ని అత్తవారింటికి పంపిస్తున్నాం మగపిల్లవాడికి కోడల్ని తెచ్చుకుంటున్నాం అంటే తల్లిదండ్రుల్ని కొడుకు చూసుకుంటే అత్తమామల్ని ఆడపిల్ల చూసుకుంటుంది అలా కాదనుకో ఎవరు ఎవరింటికి వెళ్ళాలనే దాని మీద పెద్ద యుద్ధాలే జరగవచ్చు మరి మీకు కొడుకులు లేరు కదా అసలు చూసుకోవడం ఏమిటే బాబు వృద్ధులు పసిపాపల లాంటి వాళ్ళనేది పూర్తిగా వెస్ట్రన్ కాన్సెప్టు వాళ్ళకి పసితనంలో తల్లిదండ్రుల ప్రేమ దొరికేది అనుమానమే పెళ్ళయ్యాక ఒకరితోటే జీవితాంతం కలిసి ఉంటామనేది ఆ ప్రేమ శాశ్వతం అనేది కూడా అనుమానమే అందుకే వృద్ధాప్యంలో ప్రేమ కోసం అలా తప్పించిపోతారు నిజానికి పెద్దతనంలో ఉండాల్సింది వైరాగ్యం అన్నీ అనుభవించాను ఇంకేది అక్కర్లేదు అనిపించే తృప్తి పరిపక్వత ఇంకా అనారోగ్యాలు అంటావా మనిషి అన్నాక రాకుండా ఉండవు గుండె లాంటివి వచ్చినా మా జాగ్రత్తలో మేము ఉండాల్సిందే తప్ప రాకుండా మీరేం చేయగలరు వచ్చాక మమ్మల్ని పట్టుకుని ఎంతకాలం ఉండగలరు అలా మీరు ఉండాలనుకున్నా ఉంచుకోవడం మాకు నచ్చదు మాలాగానే మీరు కూడా జీవితంలో అన్నీ అనుభవించి పరిపక్వతని పొందాలి అని ఉంటుంది పెళ్లి చేసుకుని నీ దారుణ నువ్వు వెళ్ళక మా దగ్గర ఉంటానంటావేమిటి అలా వెళ్ళినంత మాత్రాన నీకు మా మీద ప్రేమ ఉండదా ఏమిటి విసుగ్గా అన్నాను పెళ్ళయ్యాక మేము నీతో ఉండడం నీకు ఇష్టం లేదా ప్రసూన హర్ట్ మేము సగం జీవితాన్ని గడిపిన వాళ్ళం మీరింకా మొదలు పెట్టాల్సిన వాళ్ళు మీ సరదాలు అవసరాలు మా వాటితో ఎలా కలుస్తాయి ఎప్పుడో వచ్చి వెళ్తుంటే ఆ సరదా వేరు అన్నాను సర్ది చెప్తూ రామసుబ్బారావు గారేం కొత్త విషయం చెప్పలేదు సాంప్రదాయాన్ని అనుసరించి పొమ్మన్నాడు అందరూ నడిచిన దారిలో వెళ్తే ఎంత దూరమైనా తేలికగా వెళ్ళగలం చూడు మీ నాన్న కోసం ఒకసారి నా పద్ధతులని అలవాట్లని మార్చుకుని సర్దుకుపోయాను నువ్విప్పుడు పెళ్లి చేసుకుని నీ భర్తతో ఇక్కడే ఉంటే మళ్ళీ కొత్త వరోడు మొదలవుతుంది నా వల్ల కాదు మా మాటలు విని సంజయ్ కోపంగా లేచి వెళ్ళిపోయాడు ప్రసూన ఆలోచనలో పడింది పెళ్ళికే అంత సంఘర్షిస్తున్నావు తరువాత జీవితం ఎలా ఉంటుందో ఆలోచించు అని లేచి అక్కడ నుండి వెళ్ళిపోయాను సంజయ్ తిరిగి వచ్చాక ఇంట్లో కొద్దిగా గొడవ అయింది ప్రసూన పెళ్లి విషయం మీద మనకి అనుకూలంగా ఉండే వ్యక్తి కోసం నేను వెతుకుతూనే ఉన్నాను నువ్వు దాని బుర్ర చెడగొట్టేశావు ఆ రామసుబారం అంతా చెత్త మాట్లాడతాడు పల్లెటూరివాడు పల్లెటూరు కబుర్లు అని ఆరోపించాడు రాగానే ప్రసూన కన్ఫ్యూజన్ అంతా అతను సృష్టించిందేనని గ్రహించాను సక్సెస్ఫుల్ వ్యక్తుల మాటలు ఎప్పుడూ వినసొంపుగా ఉంటాయి జవాబిచ్చాను ఉన్న ఇద్దరు ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు చేసి ఎంత హ్యాపీగా ఉన్నాడో చూడు అక్కడ పిల్లలు సంతోషంగానే ఉన్నారు నువ్వు కూడా ఆలోచించు మనకి ఏమంత ఉన్నాయని అల్లుడు ఎల్లరికం వస్తాడు అలా ఆస్తి కోసం ఇల్లరికం వచ్చేవాడు ఎలాంటి వాడవుతాడో అతను వచ్చి మన దగ్గరే ఉండడం వలన ఏ సమస్యలు ఉత్పన్నమవుతాయో ఎందుకు జీవితంతో ప్రయోగాలు చేయడం అన్నాను జవాబు ఏమీ రాలేదు మరుసటి రోజు ఊహించని పరిణామం చో చోటు చేసుకుంది ప్రసూన తన క్లాస్మేట్ తరుణ్ణి తీసుకొచ్చింది దాదాపు మూడేళ్ల నుండి పరిచయమట పెళ్ళి కూడా చేసుకుందాం అనుకున్నారట కానీ పెళ్ళి అయ్యాక ఎవరింటికి ఎవరు వెళ్ళాలనే విషయం మీద ఇద్దరూ దెబ్బలాడుకున్నారట అసలు ఇలాంటి చర్చలు రానే రాకూడదు అహాలు దెబ్బతింటాయి ఇప్పుడు ప్రసూనది అదే పరిస్థితి ఇబ్బంది పడుతోంది ఆంటీ అసలు తన ప్రాబ్లం ఏమిటి మేం పెళ్లి చేసుకోవాలన్న ప్రతిపాదన రెండేళ్ల క్రితం వచ్చినప్పుడు నువ్వు వచ్చి మాతో స్టే చేయడానికి అభ్యంతరం ఉందా అని అడిగింది నేను మా పేరెంట్స్కి ఒక్కడినే నేను వాళ్ళ దగ్గరే ఉండను మీ దగ్గరకు ఎలా వచ్చి ఉంటాను అయోమయంగా అడిగాడు విషయాన్ని సమస్యగా మార్చుకోవడం అంటే ఇదే నేను ప్రసూన కేసు చూశాను తను తల దించుకుంది అతని వివరాలు అవి అడిగి తెలుసుకున్నాను చాలా మంచి సంబంధం ప్రసూనని ఇష్టపడి వచ్చాడు ప్రసూన ఇన్ఫ్యాచుయేషన్ని గురించి కొద్దిగా చెప్పి వాళ్ళిద్దరికీ మాట్లాడుకునే అవకాశం వదిలి అక్కడ నుండి వచ్చేశాను ఇద్దరికీ జ్యూస్ పంపించాను కొద్దిసేపటికి అతను వెళ్ళిపోయాడు వాళ్ళిద్దరూ ఏం మాట్లాడుకున్నారో నాకు ప్రసూన చెప్పలేదు తన గదిలోకి వెళ్ళి తలుపేసుకుంది సంజయ్ ఆఫీసు నుండి వచ్చాక తరుణ్ గురించి చెప్పాను ప్రసన్నంగా విన్నాడు రాత్రి ప్రసూన చిన్నీతో నెట్లో చాట్ చేస్తుంటే నేను వెళ్ళి కూర్చున్నాను కెనై అని మాట వరుసకు అడిగి తన సమస్యని భావాలని చిన్నీకి చెప్పింది ప్రసూన చిన్ని జవాబు నేను నా గురించే ఆలోచిస్తాను నేను సంతోషంగా ఉన్నప్పుడు కదా మరొకరికి సంతోషాన్ని పంచేది మనమే సంతోషం కోసం తపిస్తూ ఉన్నప్పుడు మరొకరి దుఃఖాన్ని మొయ్యగలమా తరుణ్ లేకుండా నువ్వు సంతోషంగా ఉండగలవా ముందు నువ్వు పెళ్లి చేసుకుని స్థిరపడు తరువాత అమ్మా నాన్నలకి ఆసరా ఇవ్వగలిగే స్థితిని గురించి ఆలోచించు ప్రసూన ఆలోచనలో పడింది రాత్రంతా ఆలోచనే మరుసటి రోజు చెప్పింది పెళ్లికి ముహూర్తం పెట్టించండమ్మా అని సంజయ్ ఆశ్చర్యంగా చూశాడు తనని చిన్ని నాకు ఫ్రెండ్ కాదమ్మా గైడ్ కూడా ఏ ప్రశ్న అయితే నేను వేసుకోవడానికి భయపడ్డానో దాన్ని అడిగింది జవాబు నా నిర్ణయం అయింది ఐ లవ్ తరుణ్ అంది చిన్ని అంటే నాకు గల అభిమానం మరింత పెరిగింది తను సంతోషంగా ఉండే అమ్మాయి రామ్ సుబ్బారావు గారికి యాక్సిడెంట్ అయ్యింది భార్యాభర్తలిద్దరూ బజారుకి వెళ్ళొస్తుంటే జరిగింది పెద్దదే కాలు విరిగింది ఊళ్ళోకెల్లా మంచి హాస్పిటల్లో చేర్చింది యశోద యాక్సిడెంట్ స్పాట్ నుండి ఫోన్ వస్తే అంబులెన్స్ వచ్చింది విషయం తెలిసి నేను సంజయ్ వెళ్ళాం ఆయన బెడ్లో ఉన్నాడు కాలికి ట్రాక్షన్ వేసి ఉంది పక్కన కుర్చీలో కూర్చుని యశోద ఏదో మాట్లాడుతోంది ఇద్దరిలో ఎలాంటి అలజడి కానీ కంగారు బాధ కానీ లేవు కనీసం పదిహేను రోజులు హాస్పిటల్లోనే ఉండాలని డాక్టర్లు చెప్పారట అవసరమైతే ఇంకో వారం రోజులు కూడా ఉంటామని చెప్పింది యశోద భోజనం అడిగాను అన్నీ ఇక్కడేనట హాస్పిటల్ క్యాంటీన్ చాలా బాగుంది రాధా రూమ్ కూడా సదుపాయంగా ఉంది నా స్నానం భోజనం అన్నీ ఇక్కడే తనకి రొట్టెలు కూర కూడా ఇక్కడే తీసుకుంటున్నాను పాలు దొరుకుతున్నాయి ఇంకా ఊరికే ఇంటికి హాస్పిటల్కి అంటూ తిరిగి హైరాణ పడడం దేనికి అంది పిల్లలకి చెప్పారా వాళ్ళు వస్తున్నారా అడిగాడు సంజయ్ ఫోన్ చేసి మాట్లాడాం అవసరమైతే ఇద్దరిలో ఒకళ్ళు వస్తామన్నారు వచ్చి ఏం చెయ్యాలి తగ్గాక మేమే వస్తాము అని చెప్పాం ఎదిగిన పిల్లలు వాళ్ళ ఉద్యోగాలు కుటుంబాలు సమస్యలు వాళ్ళవి వాళ్లకుంటాయి సాటి వ్యక్తుల్లా చూడాలి కానీ మన అవసరాలతో బాధపెట్టకూడదు అన్నారు రామసుబ్బారావు గారు కొద్దిసేపు ఉండి ఏ అవసరం వచ్చినా మొహమాట పడకుండా ఫోన్ చెయ్యమని చెప్పి వచ్చేశాం దిక్కు మొక్కు లేకుండా హాస్పిటల్లో పడున్న భేషం ఏమాత్రం తగ్గలేదు ఇంటికి వచ్చాక నిరసనగా అన్నాడు సంజయ్ అనారోగ్యం వచ్చినప్పుడు కూడా చూడ్డానికి దగ్గర లేకపోతే ఇంక ఈ ప్రేమలు అభిమానాలకు అర్థం ఏమిటి జవాబు చిన్ని దగ్గరుంది ఆ జవాబు ప్రాక్టికాలిటీ డాక్టర్స్తో మాట్లాడాను ప్రమాదం లేదన్నారు ఏవో ఫారిన్ మెడిసిన్స్ ఉన్నాయట అవి ఎఫర్ట్ చేయగలరా అని అడిగారు వాడమని చెప్పాను వాటి వలన విరిగిన ఎముక తొందరగా అతుక్కుంటుందట తగ్గగానే ఇక్కడికి పిలిపించుకుంటాను తను ఇక్కడికి వస్తే మా ఇన్లాస్తో సహా అందరం చూడగలుగుతాం అంది ప్రసూనతో చాట్ చేసినప్పుడు మంచి ఆలోచన అంది ప్రసూన ప్రపంచం మధ్యతరగతి వాళ్ళ సెంటిమెంట్స్కి విరుద్ధంగానే ఎప్పుడూ పోతుంది నాన్నకి అక్కడ దెబ్బ తగిలినా ఇక్కడ నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి చూడు అదే ప్రేమ అది ఎప్పుడూ చచ్చిపోదు వ్యక్తపరిచే తీరు మారుతుందంతే కొన్ని సంవత్సరాల క్రితం మా నాన్న వ్యవసాయ ఆధార కుటుంబంలో నుండి యువతలకు వచ్చి ఉద్యోగంలో చేరడం ఒక సాహసోపేతమైన నిర్ణయం నేను అమెరికా రావడం అనేది దాని కాన్సిక్వెన్సే తప్ప దానికి మోటివేషన్ కాదు అలా ఎందరో రైతులు తమ జీవన విధానం నుండి వలస వచ్చారు రాకపోతే ఈ రోజున ఉన్న అనేక మందిలాగా అర్ధాకలితోనూ అప్పులతోనూ ఉక్కిరి బిక్కిరి అవ్వాల్సింది అప్పుడు కూడా ఆయనకి కాలో చెయ్యో వెరగడమో అనారోగ్యం రావడమో జరిగే అవకాశం ఉండేది అప్పుడు కూడా ఈ అధునాతన టెక్నాలజీతో నడుస్తున్న హాస్పిటల్స్ ఉండేవి కానీ మనకి అందుబాటులో కాదు ఇక ప్రపంచం విషయానికి వస్తే అది మారుతూనే ఉంటుంది దానికి మన పట్ల ఉండే కన్సర్న్ నల్లా మన సమస్యలకి పరిష్కారాలు కనిపెట్టడమే ఎన్నో ఆవిష్కరణలు వాటి కోసం ఎంతో ఖర్చు ఆ ఖర్చు భరించి ప్రభుత్వం మన కోసం అన్నీ ఉచితంగా అందుబాటులో ఉంచగలదా ప్రాక్టికల్గా సాధ్యం కాదు అంటే మనకేం కావాలో వాటిని మనమే సమకూర్చుకోవాలి మన మేధస్సు శ్రమశక్తి మార్కెట్ చేసుకోవడం ద్వారా డబ్బు అనే మాధ్యమంలో నుండి నాకు కావలసినవి నేను సంపాదించుకుంటున్నాను ప్రసూన నేను ఇలా కాకుండా ఇంకొకలా బ్రతుకుతాను అనుకుంటే ఈ ప్రపంచం నన్ను వదిలేసి ముందుకు సాగిపోతుంది అప్పుడు కూడా నాకు కావలసింది డబ్బే ఎందుకంటే ఈ ప్రపంచంలోని ప్రతీదీ నా మనశ్శాంతితో సహా కబ్జా చేయబడింది డబ్బు చెల్లించి పిడిపించుకోక తప్పదు చిన్ని బాధపడుతున్నావా అడిగింది ప్రసూన బాధ బాధెందుకు ఆత్మవిమర్శ అంతే నేనెప్పుడు విన్నింగ్ సైడే ఉండడానికి ప్రయత్నిస్తాను ఆఖరి సైనికుడిగా ఉన్నా పర్వాలేదు విజయం తాలూకు పర్యవసానం నా దాకా రాకపోయినా పర్వాలేదు కానీ విజయోత్సాహం చాలు నాకు ఈ అమ్మాయికి మెటీరియలిస్ట్ అనే పదం అస్సలు సరిపోదు అంతకన్నా స్ట్రాంగ్ వర్డ్ కావాలి అన్నాడు సంజయ్ కోపంగా చిన్ని మాటలంటే నీకు భయం నాన్న సొసైటీ తను చెప్పిన దానికి భిన్నంగా లేదు అలాగని మనం ఒప్పుకోం అంతే అంది ప్రసూన నవ్వి కాలంతో పాటు మారమని చెప్పే ఈ కథ జీవితానికి ఒక గైడ్ మీకు కూడా నచ్చిందని ఆశిస్తాను ఈ కథ రాసిన వారికి రాసేడు బంగారం విన్నవారికి వీసెడు బంగారం చెప్పిన వారికి చిటికెడు బంగారం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ సర్వేజనా సుఖిలో భవంతు జై హింద్